సన్నీ సన్నీ హెయిర్ స్టైల్ బాగుంటది ఇంకా మంచిగా ఆడతాడు ఇంకా ఇంకేం క్వాలిటీస్ ఇస్తావా సన్నీలో ఫ్రెండ్స్ కి గేమ్స్ పరంగా మంచి వాల్యూస్ ఆ చెప్పు ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ అందరికి మంచి వాల్యూ ఇస్తారు సన్నీ నుంచి నువ్వు నేర్చుకున్నావా ఆ ఏ నేర్చుకున్నావు అబద్ధాలు ఆడుకుంటూ ఉండాలి ఆ అది నేర్చుకున్నావు ఎసే మాట్లాడతా ఉండదు ఉండ చెప్పేస్తాడు ఆ చెప్పు చెప్పు ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ సన్నీ కాకుండా ఇంకెవరైనా ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారా సన్నీ కాకుండా ఇంకెవరు ఇష్టం నీకు ఎవర్లేరా మాదేసారా డైలీ చూస్తావా డైలీ చూడను అప్పుడప్పుడు చూస్తా ఓకే ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా ఫైనల్ గా సన్నీ చూస్తావా ఎవరు ఎవరు ఫ్యాన్ సన్నీ సన్నీయా సన్నీ ఎందుకండి అన్న నేచర్ బాగుంటది ఆయన ఫ్రీ టాక్ లోపల ఏది ఉంటది బయట మాట్లాడేస్తాడు అంటే మనం చూసుకుంటే నిన్ను కూడా మంచి ఫాలో అయ్యా యా ఆఫ్ కోర్స్ ఎందుకంటే నాకైతే సన్నీ చే క్వాలిటీస్ దిల్దార్ మాట్లాడేస్తాడు ఏదున్నా సరే ఫ్రాంక్ గా మాట్లాడేస్తాడు స్వరంగా గాని సంచాలక గాని ఇప్పుడు ఏమైనా ఇండస్ట్రీ జరిగినట్లు గాని ఏమైనా అనిపిస్తున్న షోలో నాగార్జున గారు గాని బిగ్ బాస్ గాని సన్నీని ఏమైనా కార్నర్ చేసినట్లు గాని ఎలివేట్ చేసినట్లు గాని ఏమైనా అలా ఉన్నా సరే ఆయన అన్ని లైట్ తీసుకుంటాడు కదా ఆయన మనసులో ఏది పెట్టుకోడు లోపల ఏది ఉంటే బయట అది మాట్లాడేస్తాడు సిరి రిలేషన్ ఎట్లా తీసుకోవచ్చు అంటారు ఫ్యామిలీ ఆడని చూడగల నేను చెప్పలేనండి వాళ్ళు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ లోనే ఉన్నారు కాబట్టి ఫ్రెండ్షిప్ ఇంకెవరైనా సారీ ఐ డిడ్ గెట్ యు సన్నీ కాకుండా ఇంకెవరైనా అందరూ ఫైనల్ అయితే అతనే అనుకుంటున్నా ఫైనల్లీ సన్నీ సన్నీ రావాలి దేనికైనా ఆడే కరెక్ట్ అయ్యగారే కరెక్ట్ సన్నీ అన్నే కరెక్ట్ దేనికైనా సన్నీ అన్నే కరెక్ట్ సన్నీ అన్నే విన్ అవుతాడు విన్ అవుతాడు సన్నీ సన్నీ మాత్రమే గేమ్ ఆడుతున్నాడు ఆయనే కరెక్ట్ దేనికైనా అయ్యగారే కరెక్ట్ సన్నీ ఫ్యాన్ బోరబండ బోరబండ నుంచి వచ్చారు ఎవరు ఫ్యాన్ సన్నీ సన్నీ ఎందుకు సన్నీ అంటే జెన్యున్ గా ఉంటాడు ఏదైనా ఉంటే ఫ్రాంక్ గా మాట్లాడతాడు టీవీలో కనిపించింది అది నిజమే అనుకుంటున్నారా నిజమే ఫ్రాంక్ ఎందుకు చెన్నూకి మిగతా వాళ్ళకి అంటే ఇష్టం లేదు సన్నీ అని అంటే చాలా ఇష్టం చెన్నూకి మంచి ఫాలోయింగ్ ఉంది బయట బయట ఉంది బట్ షోలో రియాలిటీ చూపిస్తున్నారు కదా దాన్ని బట్టి సన్నీ అన్న అది అంతా నాకు తెలియదు కానీ బట్ జెన్యున్ గా ఉన్నాడు కదా సన్నీ దాని గురించి అని నేను వచ్చాను న్యాయం చేసాడు బిగ్ బాస్ 5 షోస్ నడిచింది కదా బిగ్ బాస్ 1 నుంచి ఈ 5 వరకు ఈ బిగ్ బాస్ 5 అనేది నాకు ఎంటర్టైన్మెంట్ అనేది మంచిగా అనిపించింది కౌశల్ మండది కౌశల్ అన్న సన్నీ ఇద్దరు ఒకటే చెప్పండి ఇక్కడ ఉండే షూటింగ్ లో ఉండే ఎవరు ఫ్యాన్ సన్నీ ఎందుకన్నా సన్నీ సన్నీ అంటే ఇష్టం అంతే ఇక అడగదు అంతే రీజన్ ఉంటుంది మొత్తం మాసు క్లాసు మనోడు కోపం వస్తే ఆగడు మంచితనానికి మంచి షన్ను కూడా షన్ను కూడా ఉన్నారు కానీ నాకైతే సన్నీ అయితే ఇష్టం ఎక్కువైతే సన్నీ అని తెలుసు నాకు అంతే సన్నీ విన్నారు రన్నర్ వచ్చి షణ్ముఖ్ వస్తారు పక్క అది పక్క ఎలా చెప్ప సన్నీ మనకి ఎప్పుడు కూడా జెన్యున్గా ఆడుతున్నాడు గేమ్ ఫస్ట్ నుంచి కూడా జెన్యున్గా ఆడుతున్నాడు సన్నీ బ్యాచ్ పక్క మేమంతా సన్నీ బ్యాచ్ అన్న కానీ పక్క అది వచ్చింది ఆల్రెడీ టాక్ కూడా సన్నీలో మీకు నచ్చిన క్వాలిటీ ఎప్పుడు జంజున్గా ఆడుతున్నాడు గేమ్ ఫస్ట్ నుంచి మేము చూస్తున్నాం ఎప్పుడు జంజున్గా ఉంటుంది మచ్చ తగ్గేదేలే చూసుకుంటే షన్ను మంచి యూట్యూబ్ స్టార్ తర్వాత ఈమె సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అండి మొత్తం ఆయనకి అలా డెవలప్ అయ్యడం వల్ల షణ్ముఖ్ సిరి అది లోపల మాత్రమే బయట ఏముంటుందో మనకు తెలియదు బయటకు వచ్చిందా చూద్దాం ఫ్యామిలీ ఆడియన్స్ ఏ అట్లా లోపల ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు బయటకు వచ్చినప్పుడు చూద్దాం మరి షన్నుకి ఫేవర్ గా లేరు అన్యాయం జరిగింది బిగ్ బాస్ కాదు 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 లేదు లేదు సన్నీకి సన్నీ జంజున్గా ఆడుతున్నాడు గేమ్ అయితేనే షణ్ముఖ్ అయితే ఆడుతున్నాడు సిరి వాళ్ళే మొత్తం నాశనం అయింది సన్నీకి సన్నీ కాకుండా ఇంకా వేరే వాళ్ళు సన్నీ అంతే నాకు సన్నీ ఫేవరెట్ అంత తగ్గేదే లే మచ్చ చాలా ఇష్టం నాకు అంతే
సన్నీ బాగుంటా అన్న ప్రతి ఒక్క నోట్ల సన్నీ 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 బాగానే ఆడతా అన్న సన్నీ ఆయన కన్నా మించి ఏం లేదు సన్నీ బాగుంటాడు మేము కొంపల్లి దగ్గర నుండి వస్తున్నాం అవును చూద్దాం బ్రో ఛాన్స్ బట్టి సన్నీ ఫ్యాన్స్ గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాడు బ్రో సన్నీ బ్రో మంచిగా ఫస్ట్ నుండి కానీ జెన్యున్గా ఆడుతున్నాడు ఆయన మై బిహేవియర్ కానీ మొత్తం అందరితో మంచిగా ఉంటున్నాడు ఇంకా అందరితో పోలిస్తే ఇంకా సన్నీ బెస్ట్ బ్రో సన్నీకి ఫేవర్ అంటే ఆయన గేమ్ బట్టి బ్రో ఇక గేమ్ ఆయన ఎట్లా ఆయన పెంచుకుంటూ వస్తున్నాడు ఆయన లెవెల్ బట్టి అది షన్ను కానీ సిరీ అంటే ఇంకా హౌస్లో బట్టి బ్రో ఇంకా హౌస్లో వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు అంటే వాళ్ళిద్దరు బాగా కలిసి ఉంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి తోడు ఎవరో లేరు కాబట్టి వాళ్ళు కలిసి ఉంటున్నారు బాగా సో మనం దాన్ని ఏం రాంగ్గా చెప్పలేము చూసుకుంటే అందరికీ పేర్స్ ఉన్నారు ఒక సన్నీకి తప్ప అవును బ్రో కాబట్టి ప్లస్ ఎగ్జాక్ట్లీ అంటే సన్నీ విన్ చెప్పని నువ్వు అడుగు నేను ఆన్సర్ ఇస్తా నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు సన్నీ సన్నీ ఎందుకు ఎందుకంటే ఎందుకు ఏం చెప్తామన్న ఆయన వరల్డ్ ఎవర్ ఫేమస్ అయిపోయింది వరల్డ్ ఫేమస్ లవర్ బాయ్స్ కు మొత్తం ఇక అదే ఎందుకు అంతకన్నా క్రేజ్ క్వాలిటీస్ ఏమున్నాయి మొత్తం సన్నీ మొత్తం జెన్యున్ గేమ్ ఆడుతున్నాడా జెన్యున్ లేదా మిగతా ఏడు ఆడుతున్నా డబల్ గేమింగ్ ఆడుతురు డబల్ గేమింగ్ ఆడుతున్నాడా సన్నీకి సన్నీ సన్నీ ఏమో బెస్ట్ ఫ్రెండ్కి ఇస్తాడు కాజల్కి ఇస్తాడు మానసిస్తాడు కానీ షణ్ముఖేమో ఉట్టి సిరికి ఒకటి ఇస్తాడు అగ్గులు మాత్రం ఏమన్నా అగ్గులు ఇంతవరకు ఈడవులే అన్న అగ్గులమ్మ అగ్గులు ఏమన్నా అగ్గులు కామమని కొర ఏమనుకోలే మేము అగ్గులు ఒకటేనా ఇంకేం జరుగుతుండే ఏమేమి చూడలేదు మాకు చూపించలే ఇంకేమి బిగ్ బాస్ ఉపశమనం బాగా చూస్తుండే ఇక ఇంట్రెస్ట్ లేకుండా చిన్న బిగ్ బాస్కి ఏమైనా ఉంటే ఇద్దరు చిన్న పొరలు కూడా ఉన్నారని చెప్పి ఇద్దరు హెచ్చరించారు ఏ ఛానల్ మీద ఏమన్నా మిల్లర్ ఛానల్ ఇద్దరు ఎప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ఎవడని చూడగలరా ఫ్యామిలీ ఎందుకు ఇస్తారు వాళ్ళు ఇద్దరు అగ్గులు ఫ్యామిలీ చూస్తే మాత్రం మా ఇంట్లో కాలేజ్ కూడా వన్ ఇయర్ రేపంచారు అర్థమవుతుందా నిబ్బగాన్నక ఒకటే చెప్పుడు 90s కాళ్ళకి 2000 జనరేషన్ దగ్గర రానీకరని చెప్పుడు ఇప్పుడు షన్నుకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కదా ఆడు నిబ్బగాన్లు షన్నుకి మొత్తం యూట్యూబర్స్ అన్న మొత్తం యూట్యూబర్స్ యూట్యూబ్లలో మంచిగా నడిచింది కానీ అదే మొత్తం నడుస్తుంది అనుకోరు కానీ కాలే జెన్యున్గా సన్నీ జెన్యున్గా మంచిగా పార్టిసిపేట్ చేసిండు మంచిగా నడిచిండు ఇప్పుడు విన్నర్ అవుతుండు అది మేము అందరం చూస్తాం ఇప్పుడు విన్నర్ అయిపోయిండు విన్నర్ ఫేవర్గా ఏ వీక్ నుంచి గేమ్ చేంజ్ ఏ వీక్ ఐస్ గడ్డలు ఉన్నాయా కాలేజ్ ఐస్ గడ్డలు పెట్టిందిగా సరే అమ్మో అయ్యో అవి నచ్చవు మనకి యాక్టింగ్ నచ్చవు జెన్యున్నే నచ్చాయి ఓడని గెలికిండా కట్ట మౌంట్ పని అవుతాయి ఓ బాగా అగ్రెసివ్ అంటున్నారు కదా అగ్రెసివ్ ఏందన్నా మన దగ్గరకు వచ్చే వరకు మనం చాలా ఉంటున్నాం ఓడైనా మన దగ్గరకు వచ్చిందనుకో అప్పుడు టైం అయితే జాయిగా సమయం అవుతుందా మన దగ్గరకు ఒకటి రావద్దు హౌస్లో అందరికీ పేర్స్ ఉన్నారు సన్నీకి లేకపోవడం ప్లేస్ అంటున్నారు ప్లేస్ ఎందుకు బయట వేరు హీరోయిన్ ఉంటుందని ముంబై హీరోయిన్ వస్తాయి ఆయనకి ఇప్పుడు అర్థమైందా మా ఫ్యాన్స్ వల్ల ముంబై హీరోయిన్ వస్తుంది అలే బట్ వచ్చి అల్లెళ్ళు చెప్తుంది ఐ లవ్ చెప్తుంది అలబడి వచ్చి ఐ లవ్ చెప్తుంది ఖాళీ మొత్తం ట్రిపురాన్ మొత్తం ఇల్లు నడుస్తుంది ట్రిపురాన్ కూడా కాదు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్ కాదు ట్రిపులర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను కానీ దానికన్నా ముంచి ఇప్పుడు సన్నీ ఫ్యాన్ ఇప్పుడు ఇలా అర్థమవుతుందా సన్నీ తగ్గట్టు ఒకటి రాడు షణ్ముఖ్ గారు కాదు నిబ్బగాన్లు కూడా రాడు ఇక్కడ సమయతుందా ఎవరు రాడు గుర్తుపెట్టుకోరు ఇక సన్నీ గెలుచుండు సెలబ్రేషన్స్ ఏ విధంగా ప్లాన్ చేశారు ఈ సెలబ్రేషన్ పోలీసు వాళ్ళు వెళ్తే మాత్రం పోలీసు వాళ్ళు వెళ్తున్నాకో ఈ ఆడికెళ్ళి రాళ్ళు తీసుకొని కొడతామో పైకి ఏం చేస్తామో మాకే తెలియదు కానీ గట్టిగా మాత్రం ప్లాన్ చేసినాం ఇప్పుడు అలా పోలీసు వాళ్ళు వెళ్దాం అని చెప్పి ఒక్క సపోర్ట్ కానీ మినిమం బందోబస్తు ఉండాలని ఆయనకి ఎందుకంటే మినిమం ఫ్యాన్స్ బట్టి వస్తే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అన్న ఇప్పుడు షణ్ముఖ్ కూడా కాదు ఉబ్బలు కాదు మా వాళ్ళే గెలిచారు ఇప్పుడు సన్నీనే గెలవాలి అందరికి ఆల్ ది బెస్ట్ అన్న అందరికి ఆల్ ది బెస్్ట్ సన్నీ ఇస్ ద బెస్ట్ సన్నీ అన్న గెలవాలి అట్లా లేదు కాకపోతే బాగా నచ్చింది షో అందుకోసమని చూసి వెళ్దామని డీసెంట్ జెన్యున్గా ఉంటాడు కరెక్ట్గా మాట్లాడతాడు
బాగుంటాడు. ఎవరు అందరు తననే అంటారు, బట్ మళ్ళీ ఎవరు కాంప్రమైజ్ తనే వెళ్ళి కాంప్రమైజ్ అవుతాడు. చూసుకుంటే షన్ను కూడా బయట చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది 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 కానీ బట్ ఇప్పుడు అది నెగిటివ్ కదా. రీల్ లో బాగుంది బట్ రియాలిటీలో అంత కరెక్ట్ అనిపించలేదు. ఏ వీక్ నుంచి సన్నీకి ఫేవర్ గా మారింది? మిడిల్ లో అంటే ఫస్ట్ మేము షణ్ముఖే అనుకున్నాం, బట్ జర్నీ కొంచెం కొంచెం స్టార్ట్ అయిన కొద్దీ షణ్ముఖ్ అంత కరెక్ట్ అనిపించలేదు, జెన్యున్ గా అనిపించలేదు. మీకు ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో అన్యాయం జరిగినట్లు గాని లేకపోతే ఖర్చు పరంగా వీడియోస్ పరంగా ఏమైనా అనిపించింది? ఆహా లేదు అనిపించలేదు, అందరూ పాజిటివ్ గానే ఉన్నారు అన్నయ్య మీద. ఇప్పుడు షన్ను ఉన్న సిరి ట్రాక్ మనం ఎట్లా తీసుకోవచ్చు, ఆడియన్స్ చూడగలరంటారా? చూస్తున్నారు, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించే వాళ్ళకి కరెక్ట్, కొంచెం ఆలోచిస్తే నాకైతే కొంచెం తప్పు అనిపించింది. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ వరకే ఉండాలి అని అంతే. సన్నీ కాకుండా అంటే అంత ఎవరు పట్టించుకోలేదు. కలుస్తా అనుకుంటున్నారా? హోప్ అయితే లేదన్నయ్య, ఇంత మందిలో చూస్తా అనుకుంటున్నా. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nimi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.